నిత్యం ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి పోకిరీలు అమ్మాయిలను ఏడ్పిస్తూనే ఉంటారు ఇక ఇలాంటి పరిస్థితులు సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదు కొన్నిసార్లు తారలు బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొందరు చేసే అల్లరి అంతా ఇంతా కాదు ఆ సమయంలో నటిమణులు తీవ్ర ఇబ్బందులకు గురవ్వడం మీడియా వేదికగా తమ బాధ వెల్లబుచ్చుకుంటారు ఇటీవల ఓ షాపింగ్ మాల్ కి వెళ్లిన నటి కాజల్ నడుముపై అభిమాని చేయి వేసుకోపోయాడు వెంటనే అలర్ట్ అయి పక్కకు జరిగింది అలాంటి ఘటనలు సినీ నటులకు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి మరొక నటికి ఎదురైంది ఓ వ్యక్తి బస్సులో తనను అసభ్యంగా తాకాడని నటి అంజలి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసింది తమిళ విజయ్ టీవీలో ప్రసారమవుతున్న శక్తివీల్ సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్న అంజలి భాస్కర్ తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు ప్రస్తుతం ఆమెకు వెండి తెరపై ఆఫర్లు వస్తున్నాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు సమాజంలో ఎంతో మంది అమ్మాయిలు ఏదో ఒక రకంగా వేధింపబడుతూనే ఉన్నారు నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను తొలినాళ్ళలో ఫ్రెండ్స్ బట్టలు వేసుకొని షూటింగ్కి వెళ్లేదాన్ని క్యాబ్కి డబ్బులు లేక బస్సులో వెళ్లేదాన్ని ఓ రోజు బస్సులో వయసు గల వ్యక్తి నా భుజంపై చేయి వేశాడు మెల్లిగా తడమడం మొదలు పెట్టాడు తండ్రి వయసున్న అతను చేస్తున్న పని నాకు అసభ్యంగా అనిపించింది కోపంతో అతన్ని కొట్టాను తిట్టాను వెంటనే సిగ్గుతో బస్సు దిగి వెళ్లిపోయాడు అని తెలిపింది అయితే ఆ రోజు తనకు బస్సులో జరిగిన అవమానం గురించి మహిళలతో సహా ఎవరూ స్పందించలేదని తెలిపింది ఆ సమయంలో సమాజంలో ఇంకా ఏం జరిగినా ఇదే రెస్పాన్స్ ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేసింది ఇలాంటి దారుణమైన అనుభవాలు బస్సు ప్రయాణాలు చేస్తే మహిళలకు తరచూ జరుగుతూనే ఉంటాయి కొంతమంది అమ్మాయిలు ఎదిరించి సరైన బుద్ధి చెప్తారు కొంతమంది మాత్రం మౌనంగా ఆ బాధ భరిస్తారు కాగా ప్రస్తుతం నేను నటిస్తున్న కి మంచి రెస్పాన్స్ వస్తోంది ఇండస్ట్రీలో నాతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదు నేను ఎవరితో అతిగా మాట్లాడను సర్దుకుపోయే గుణం నాకుంది కష్టపడి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యమని తెలిపింది